హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ శాంతి. వెల్కమ్ టు కేస్కే హోమ్. ముఖం అందంగా కనిపించడంలో కనుబొమ్మలు చాలా ముఖ్య పాత్ర పోషిస్తాయి. నిజానికి అమ్మాయిలంటేనే అందం కదా. అలాంటి అందానికి కరెక్ట్ షేప్ ఐబ్రోస్, కరెక్ట్ కలర్ ఐబ్రోస్ తోడైతే చూడటానికి మరింత అందంగా ఉంటారు. అయితే చాలామందికి ఐబ్రోస్ అనేవి పల్చగా తెల్లగా ఉంటాయి. ముఖ్యంగా ఐబ్రోస్ తెల్లగా అవటానికి వృద్ధాప్యం ఒక కారణమైతే పోషకాహార లోపం మరో కారణం. చాలామందికి చిన్న వయసులోనే ఐబ్రోస్ అనేవి తెల్లగా అయిపోతూ ఉంటాయి, మీరు గమనించే ఉంటారు కదా. దీనికి ముఖ్యమైన కారణం పోషకాహార లోపం. అయితే కనుబొమ్మలు నల్లగా, ఒత్తుగా, అలాగే దృఢంగా మారడానికి మార్కెట్లో చాలా రకాల కెమికల్స్తో కూడిన ప్రొడక్ట్స్ అందుబాటులో ఉన్నాయి. అవి తెచ్చి వాడుతూ ఉంటారు కూడా. అవి యూజ్ చేయడం వల్ల మన ముఖం మీద మొటిమలు, మచ్చలు, దద్దుర్లు, ముఖం కందిపోవడం లాంటి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. మీరు గమనించారండి, మనం ఎప్పుడైనా సరే ఫేస్ మీద మనం ఫేస్ ప్యాక్ వేసుకున్నప్పుడు ఆ ఫేస్ ప్యాక్ వేస్తూ ఉంటాం, కానీ కళ్ళ చుట్టూ మాత్రం వదిలేస్తూ ఉంటాం. ఎందుకంటే అది చాలా సెన్సిటివ్గా ఉంటుంది. అక్కడ మనం ఎలా పడితే అలా కెమికల్స్తో కూడిన ప్రొడక్ట్స్ అస్సలు వాడకూడదు. సో అందుకే మీరు ఎప్పుడైనా సరే ఐబ్రోస్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే ఈరోజు నేను ఈ వీడియోలో న్యాచురల్గా మన ఐబ్రోస్ని నల్లగా, ఒత్తుగా మార్చుకోవడానికి ఒక మంచి టిప్ చెప్పబోతున్నాను. నేను వాడే పదార్థాలన్నీ కూడా చాలా న్యాచురల్ కాబట్టి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవండి. మరి ఆ రెమెడీని ఎలా తయారు చేయాలో, ఎలా యూజ్ చేయాలో తెలుసుకుందామా. వీడియోలోకి వెళ్లే ముందు తప్పకుండా వీడియోకి ఒక లైక్ చేయండి. ఎందుకంటే మేము మీకు మంచి మంచి వీడియోస్ అందించడం కోసం మాకు తెలిసిన జ్ఞానంతో కొంచెం పెద్దవాళ్ళని అడిగి, మరికొన్ని పుస్తకాలు చదివి, మరికొంత సమాచారాన్ని మేమంతా కూడా సేకరించి మీకు కంటెంట్ రూపంలో అందిస్తూ ఉన్నాం కదా. అలాగే వీడియో షూటింగే అవనివ్వండి, ఎడిటింగ్ ఇదంతా కూడా చాలా టైం పడుతుంది. మీరు చేసే ఒక లైక్ అనేది మాకు చాలా సంతోషాన్నిస్తుంది, ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. కాబట్టి తప్పకుండా వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే మేము అందిస్తున్న ఈ న్యాచురల్ రెమెడీ మీకు ఏదైనా యూస్ అయితే కనుక తప్పకుండా మీకున్న సందేహాన్ని, అలాగే మీరు యూజ్ చేసిన తర్వాత ఆ రిజల్ట్ ఎలా వచ్చిందనేది కూడా కింద కామెంట్స్లో మాకు తెలియచేయండి. అలాగే వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతామా. ముందుగా ఈ రెమెడీ కోసం మనకు కావాల్సింది వాల్నట్. అదేంటి, ఐబ్రోస్ నల్లగా, ఒత్తుగా మారడానికి వాల్నట్కి సంబంధం ఏంటి అనే కదా మీ డౌట్. మరి క్లియర్ చేస్తాను, పదండి. వాల్నట్స్లో పీచు పదార్థాలు, ప్రోటీన్లు, విటమిన్ బి, మాంగనీస్, మెగ్నీషియం, ఫాస్ఫరస్, జింక్, సెలీనియం వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అందుకే వీటిని ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల ఇమ్యూనిటీ పెరిగి ఆరోగ్యంగా ఉంటాము. చర్మ ఆరోగ్యానికి, అలాగే ఎముకలు మరియు కండరాల ఆరోగ్యానికి కూడా మెరుగుపరచడానికి ఇవి చాలా అద్భుతంగా పనిచేస్తాయి. వాల్నట్స్ గురించి చాలామందికి తెలియని సీక్రెట్ ఏంటంటే ఇవి మన జుట్టు ఆరోగ్యాన్ని కూడా బాగా కాపాడతాయి. కొన్ని అధ్యయనాల ప్రకారం వాల్నట్స్ మన జుట్టుకి ప్రొటెక్షన్ లేయర్గా కూడా పనిచేస్తాయని నిరూపించబడింది. కనుబొమ్మలు తేమగా ఉన్నప్పుడు గ్రోత్ బాగుంటుంది. కనుబొమ్మలు న్యాచురల్గా తేమగా ఉంచే గుణాలన్నీ కూడా వాల్నట్స్లో ఉన్నాయండి. సో అందుకే మనం ఈ రెమెడీ కోసం వాల్నట్ని ఉపయోగిస్తున్నాం. సో ఇప్పుడు ఈ రెమెడీ కోసం ఒక వాల్నట్ని తీసుకోండి. ఇప్పుడు ఒక క్యాండిల్ వెలిగించి వాల్నట్ని ఈ విధంగా కాల్చుకోవాలి. మీరు ఈ ప్రాసెస్ని స్టవ్ దగ్గర కూడా చేసుకోవచ్చు, లేదంటే నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కూడా చేసుకోవచ్చండి. అన్ని వైపులా పూర్తిగా కాలేంత వరకు కూడా ఈ విధంగా తిప్పుకుంటూ కాల్చుకోవాలి. 2 లేదా 3 నిమిషాల తర్వాత ఇలా వాల్నట్ పూర్తిగా కాలిపోయి నల్లగా మారిపోతుంది. ఇప్పుడు చిన్న రోల్ తీసుకుని కాల్చిన వాల్నట్ని వేసి మెత్తని పేస్ట్ లాగా చేయండి. పెద్దగా టైం కూడా పట్టదు, బాగా కాల్చాం కాబట్టి తొందరగానే పేస్ట్ అయిపోతుందండి. చూసారా, ఇలా పేస్ట్ లాగా చేశాక ఇప్పుడు ఇందులో విటమిన్ ఈ ట్యాబ్లెట్ని ఇలా కట్ చేసి వేసుకోండి. విటమిన్ ఏ అనేది రక్త ప్రసరణ బాగా జరిగేలా చేస్తుంది. అందుకే మనం ఈ రెమెడీలో ఈ క్యాప్సిల్ వేయడం వల్ల ఏమవుతుంది అంటే మనకు ఐబ్రోస్ అనేవి చాలా నల్లగా, ఒత్తుగా, త్వరగా పెరగడానికి సహాయపడతాయన్నమాట. విటమిన్ ఈ ట్యాబ్లెట్ వేసిన తర్వాత 3 చుక్కల రోజ్మెరీ ఎసెన్షియల్ ఆయిల్ కూడా వేయండి. దీనితో పాటుగా రోజ్మెరీ లీవ్స్ కూడా వేసుకోవచ్చు. నా దగ్గర రోజ్మెరీ లీవ్స్ ఉన్నాయండి. అలాగే రోజ్మెరీ ప్లాంట్ అనేది చాలా తక్కువ ప్లేస్లోనే చాలా ఈజీగా పెరుగుతుంది. రోజ్మెరీ ప్లాంట్ విషయంలో చాలామందికి కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఎందుకంటే ఇది ఇంటి ముందు, ఆఫీసుల ముందు,
కేవలం అందం కోసం మాత్రమే పెంచుకునే కొన్ని రకాల మొక్కలు చూడటానికి కూడా రోజ్మెరీ మొక్కల్లానే ఉంటాయి. కాబట్టి రోజ్మెరీ మొక్కను ఇలా కట్ చేసే వాసన చూస్తే చాలా ఈజీగా తెలిసిపోతుంది. దీనికి మంచి ఘాటైన సువాసన ఉంటుంది. ఇప్పుడు మనం 8 లేదా 10 రోజ్మెరీ ఆకులను ఇలా తుంపుకుని రోలులో వేసి బాగా కలపండి. ఆకులన్నీ కూడా మెత్తగా నలిగి పేస్ట్ లాగా తయారయ్యేంత వరకు కూడా కలపండి. ఇలా మెత్తని పేస్ట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులో చిన్న స్పూన్ ఆముదాన్ని కూడా వేయండి. ఆముదం నూనె కనుబొమ్మ వెంట్రుకల్ని ఒత్తుగా పెరిగేలా చేస్తుంది. ఇది కనుబొమ్మల్ని తేమగా ఉంచుతుంది, డ్రై అవ్వకుండా చేస్తుంది. ఆముదం నూనెను అప్లై చేయడం వల్ల కనుబొమ్మలు బలంగా ఒత్తుగా పెరుగుతాయి. తరువాత 2 నుంచి 3 చుక్కలు కొబ్బరి నూనె వేసుకోవాలి. వీటన్నిటిని ఎక్కువ మోతాదులో వేసుకోకూడదండి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా కొంచెం కొంచెం మాత్రమే వేసుకుంటూ కలుపుకోవాలి. చివరిగా 1/2 టీ స్పూన్ వాజలిన్ జెల్ కూడా వేసి మిక్స్ చేయండి. వాజలిన్ జెల్ అనేది మీ ఐబ్రోస్ని నల్లగా చేయడానికి, ఒత్తుగా మార్చడానికి బాగా పనిచేస్తుంది. ఇలా అంతా బాగా కలిసేలాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఒక స్పూన్ సహాయంతో ఈ విధంగా తీసి చిన్న బాక్స్లోకి వేసుకోండి. అంతేనండి, మీ ఐబ్రోస్ని నల్లగా ఒత్తుగా హెల్దీగా మార్చే రెమెడీ రెడీ అయిపోయింది. ఇది చూడడానికి తక్కువే ఉన్నప్పటికీ కూడా దాదాపు 10 రోజుల వరకు వస్తుందండి. ఎందుకంటే మనం దీన్ని చాలా తక్కువగా వాడతాం కాబట్టి. అలాగే ఇది తయారు చేసుకోవడం చాలా ఈజీ కాబట్టి మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని ఎలా వాడాలో చూద్దామా. రాత్రి పడుకునే ముందు ఏదైనా బ్రష్ సహాయంతో కానీ లేదా మనకు ఇయర్బడ్స్ ఉంటాయి కదండి వాటి సహాయంతో అయినా సరే ఐబ్రోస్కి అప్లై చేసుకుని పడుకోవాలి. ఇలా రెగ్యులర్గా చేస్తూ ఉంటే ఐబ్రోస్ అనేవి నల్లగా మరియు ఒత్తుగా మారుతాయి. దీన్ని మనం ఎమర్జెన్సీ సమయంలో కూడా వాడుకోవచ్చండి. అంటే మనం ఎప్పుడైనా సరే బయటకు వెళ్ళాలి అనుకున్నప్పుడు చాలా చిన్న మొత్తంలో ఐబ్రో పెన్సిల్కి బదులుగా మనం దీన్ని అప్లై చేసుకోవచ్చు. అంతేకాకుండా కొంతమందికి జుట్టు ముందు భాగంలో తెల్ల వెంట్రుకలు ఉంటాయి. జుట్టుకు కలర్ వేసుకునే టైం లేనప్పుడు కూడా ఇన్స్టెంట్గా తెల్ల వెంట్రుకలు ఉన్న చోట దీన్ని మనం అప్లై చేసుకుంటే వైట్ హెయిర్ని మనం ఈజీగా కవర్ చేసుకోవచ్చు. ఎవరికైతే కనుబొమ్మలు కనిపించడంగా ఉంటాయో, అంతేకాకుండా కనుబొమ్మలు నల్లగా కాకుండా తెలుపు రంగులో ఉన్నట్టుగా ఉంటాయో అలాంటి వాళ్ళు రాత్రి నిద్రపోయే ముందు మీ ఐబ్రోస్కి ఈ రెమెడీ అప్లై చేసి పడుకోండి. ఉదయాన్నే చక్కగా ఫేస్ వాష్ చేసుకోండి. ఒక్క రోజులోనే రిజల్ట్ వస్తుందని నేను చెప్పను, కానీ రెగ్యులర్గా వాడుతూ ఉంటే ఖచ్చితంగా నెమ్మది నెమ్మదిగా మీ ఐబ్రోస్ అనేవి నల్లగా మారుతాయి. నేను మీకు అప్లై చేస్తూ కూడా చూపిస్తున్నాను చూడండి. ఇలా బ్రష్ సహాయంతో ఐబ్రోస్ పైన ఈ విధంగా అప్లై చేసుకోవాలి. నేను రాత్రి పడుకునే ముందు అప్లై చేసుకుంటున్నాను కాబట్టి ఇలా నల్లగా వచ్చేలాగా అప్లై చేసుకుంటున్నాను. ఒకవేళ మీరు బయటకు వెళ్లే ముందు అప్లై చేసుకోవాలి అనుకుంటే కనుక చాలా తక్కువగా మీరు రాసుకోవచ్చండి. కేవలం రాత్రిపూట మాత్రమే ఎక్కువగా అప్లై చేసుకోండి. వయసు పెరిగే కొద్దీ కూడా మన ఐబ్రోస్ అనేవి గ్రోత్ తగ్గిపోతూ ఉంటుంది, అలాగే తెల్లగా మారుతూ ఉంటాయి. అలాంటి వాళ్ళు కూడా రెగ్యులర్గా దీన్ని అప్లై చేసుకుంటూ ఉంటే చాలా మంచి రిజల్ట్ వస్తుంది. చూసారు కదండి, మన ఐబ్రోస్ని మన ఇంట్లోనే ఉండే న్యాచురల్ పదార్థాలతో ఎలా నల్లగా ఒత్తుగా తయారు చేసుకోవచ్చు అనేది. ఈ రెమెడీ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీరు మరిన్ని చూడాలి అనుకుంటే మన కేఎస్కే హోమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. నమస్కారం.